హాయ్ తెలుగు సినిమా అభిమానులకు అప్ టు డేట్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో విడుదలైన సినిమాల వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో మొదటి భాగం ఆపద్బాంధవులు చలన చిత్రం శ్రీ అపణ మూవీస్ బ్యానరుపై ప్రముఖ ఛాయాగ్రాహకుడు విఎస్ఆర్ స్వామి నిర్మించిన సినిమాకు వై ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించగా సత్యం సంగీతం అందించారు చిత్రంలో శ్రీధర్ శారద ప్రధాన పాత్రలలో నటించారు అమరగీతం తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమా ఈ సినిమా గోటేటి ఫిలిమ్స్ బ్యానర్ పై గోటేటి శ్రీరామరావు నిర్మాణ సారథ్యంలో ఆ సుందర్ రాజన్ దశకత్వం వహించగా ఇలేరాజా సంగీతం అందించారు సినిమాలో మోహన్ పూర్ణిమ ప్రధాన పాత్రలలో నటించారు ఈ మూవీ విశేషాలు తమిళంలో వచ్చిన పైనంగల్ ముదివత్తిల్లై సినిమాను తెలుగులో గీతం సినిమాగా డబ్బింగ్ చేసి విడుదల చేశారు తర్వాత హిందీలో అక్కకార్ మూవీగా మళ్లీ నిర్మించారు అనంతరగాలు తెలుగు సినిమా శ్రీశంఖు చక్ర మూవీస్ పతాకంపై కృష్ణారెడ్డి కెఆర్ఎన్ రెడ్డి బిఎన్జి నాయుడులు కలిసి నిర్మించిన ఈ సినిమాకు వి ప్రభాకర్ దశకత్వంలో శివాజీరాజా సంగీతాన్నందించారు సినిమాలో రాజలక్ష్మి పూర్ణిమ మోహన్ ప్రధాన పాత్రలలో నటించారు చలన చిత్రం ఈ మూవీని బాలు సినీ ఆర్ట్స్ బ్యానర్ పై ఎంఎస్ రెడ్డి సమర్పించగా ఈఎన్ బాలు దశకత్వంలో ఇళేరాజా సంగీతం అందించారు చిత్రంలో కమల్ హసన్ శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించారు ఈ చిత్రం తమిళంలో వచ్చిన శంకర్లాల్ సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు అనురాగ దేవత తెలుగు చిత్రం ఈ మూవీ రామకృష్ణ సినీ పై హరికృష్ణ నిర్మించిన సినిమాకు తాతినేని రామారావు దశకత్వం వహించగా చక్రవర్తి సంగీతానందించారు చిత్రంలో ఎన్టీ రామారావు జయసుధ శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా హిందీలో వచ్చిన ఆశా సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు అత్తకు తగ్గ అల్లుళ్లు సినిమా లావణ్య ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వాసంతి నిర్మించిన చిత్రానికి రామనారాయణ దర్శకత్వం వహించగా శంకర్ గణేష్ జేవి రాఘవులు సంగీతం అందించారు చిత్రంలో విజయశాంతి రాధా సురేష్ మురళి ప్రధాన పాత్రలలో నటించారు బంధాలు అనుబంధాలు చలన చిత్రం ఈ మూవీని గుణచిత్ర బ్యానర్ పై మోహన్ నిర్మించగా భాగవ దశకత్వంలో కెవి మహదేవన్ సంగీతం అందించారు మూవీలో బాబు లక్ష్మి చిరంజీవి ప్రధాన పాత్రలలో నటించారు ఈ మూవీ కన్నడల్లో వచ్చిన అవలా హెజ్జే సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు బందిపోటు సింహం తెలుగు డబ్బింగ్ సినిమా ఈ పి శ్రీనివాసరావు నిర్మాణ సారథ్యంలో పి ముత్తురామన్ దశకత్వం వహించగా ఎన్ఎస్ విశ్వనాథం కృష్ణప్రసాద్ సంగీతాన్నందించారు సినిమాలో చిరంజీవి రజనీకాంత్ శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా తమిళంలో వచ్చిన రాణవ వీరన్ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు మహేశ్వరి మూవీస్ వారి బంగారు భూమి చిత్రం ఈ సినిమాను ఎస్పి వెంకన్నబాబు నిర్మించగా చంద్రశేఖర చంద్రశేఖరరెడ్డి దశకత్వంలో జేవి రాఘవులు సంగీతానందించారు చిత్రంలో కృష్ణ శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించారు బంగారు కానుక మూవీ రవీంద్ర ఫిలిమ్స్ బ్యానర్ పై రావుల అంకయ్య గౌడ్ నిర్మించిన మూవీకి వి మధుసూదనరావు దశకత్వం వహించగా సత్యం సంగీతం అందించారు మూవీలో అక్కినేని శ్రీదేవి సుజాత ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా తమిళంలో వచ్చిన హీరు మలగల్ సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు శ్రీ ఉమా ప్రొడక్షన్స్ వారి బంగారు కొడుకు సినిమా ఈ సినిమాకు ఎన్ ఎన్ భట్ నిర్మాత కాగా దాస్ దశకత్వంలో చక్రవర్తి సంగీతాన్నందించారు చిత్రంలో కృష్ణ శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించారు భరణి పిక్చర్స్ సమర్పించు భక్త ధ్రువ మార్కండేయ చలన చిత్రం ఈ మూవీని భానుమతి రామకృష్ణ స్వీయ దశకత్వంలో నిర్మించగా ఎస్ రాజేశ్వరరావు భానుమతి రామకృష్ణ సంగీతానందించారు చిత్రంలో వంశీకృష్ణ సురేష్ శోభన ప్రధాన పాత్రలలో నటించారు మరియు బాలబాలికలు పాల్గొన్న చిత్రం భలేకాపురం సినిమా ఈ సినిమాను జాన్ఫాక్ ఇంటర్నేషనల్ పతాకంపై జి అప్పారావు ఎస్ తాజుద్దీన్ లా నిర్మాణ సారథ్యంలో ఎన్ గోపాలకృష్ణ దశకత్వం వహించిన సినిమాకు కెవి మహాదేవన్ సంగీతం అందించారు సినిమాలో చంద్రమోహన్ జయసుధ ప్రధాన పాత్రలలో నటించారు రంగా యాక్షన్ మూవీ ఈ మూవీని పిఎన్ఆర్ పిక్చర్స్ పై పింజల నాదేశ్వరరావు నిర్మించగా దాస్ దర్శకత్వంలో సత్యం సంగీతం అందించారు చిత్రంలో చిరంజీవి మోహన్ బాబు ప్రధాన పాత్రలలో నటించారు విజయమాధవి ఫిలిమ్స్ సమర్పించు బొబ్బిలి పులి చలనచిత్రం ఈ చిత్రాన్ని వడ్డే రమేష్ నిర్మించగా దాసరి నారాయణరావు దశకత్వంలో జేవి రాఘవులు సంగీతం అందించారు చిత్రంలో ఎన్ రామారావు శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించారు ఈ మూవీని హిందీలో జగ్మీ షేర్ సినిమాగా మళ్లీ నిర్మించారు చలాకీ చెల్లెమ్మ తెలుగు చలనచిత్రం ఈతరం పిక్చర్స్ దానపై నిర్మించిన చిత్రానికి జానకి రామ్ దశకత్వం వహించగా రమేష్ నాయుడు సంగీతానందించారు చిత్రంలో మురళీమోహన్ గీత ప్రధాన పాత్రలలో నటించారు ఈ మూవీ కన్నడంలో వచ్చిన హెన్నీ నసేడు సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు కెసి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సమర్పించు చందమామ మూవీ ఈ చిత్రానికి కోవై చెయ్యన్ నిర్మాత కాగా జైలంగి నరసింహారావు దశకత్వం వహించిన మూవీకి సత్యం సంగీతానందించారు మూవీలో మురళిమోహన్ బాబు సరిత ప్రధాన పాత్రలలో నటించారు చిలిపి చిన్నోడు తెలుగు డబ్బింగ్ సినిమా ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో అరుణాచలం నిర్మించగా జిఎన్ రంగరాజన్ దశకత్వంలో సంగీతాన్ని సంగీతానందించారు మూవీలో కమల్ హాసన్ మాధవి ప్రధాన పాత్రలలో నటించారు సురేష్ ప్రొడక్షన్స్ వారి దేవత చలన చిత్రం ఈ చిత్రాన్నిడి రామానాయుడు నిర్మించగా కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించారు చిత్రంలో శోభన్ బాబు శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించారు ఈ మూవీ విశేషాలు తెలుగులో వచ్చిన దేవత సినిమాను హిందీలో తోఫా మూవీగా తమిళంలో దేవపిరవి సినిమాగా మళ్లీ నిర్మించారు రూపచిత్ర కళామందిర్ వారి ధర్మవడ్డి సినిమా కెబితిలక్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు అందించారు మూవీలో జగ్గయ్య సుధాకర్ ప్రభా నూతన్ ప్రసాద్ అన్నపూర్ణ ప్రధాన పాత్రలలో నటించారు విజయ చిత్ర పిక్చర్స్ సమర్పించు డాక్టర్ సినీ యాక్టర్ చలన చిత్రం ఈ చిత్రానికి ఎల్ నరసింహులు కె శ్రీరామచంద్రమూర్తి కలిసి నిర్మించగా విజయ నిర్మల దర్శకత్వంలో చక్రవర్తి అందించారు చిత్రంలో కృష్ణ జయసుధ కవిత ప్రధాన పాత్రలలో నటించారు శ్రీ గురురాజ్ ఆర్ట్స్ వారి డాక్టర్ మాలతి మూవీ ఈ సినిమాను వి రామకృష్ణరావు విఎస్ చౌదరి కలిసి నిర్మించగా అట్లూరి మధుసూదనరావు దశకత్వంలో లక్ష్మీదీపక్ సంగీతం అందించారు మూవీలో శ్రీధర్ సువర్ణ ప్రధాన పాత్రలలో నటించారు ఏది ధర్మం ఏది న్యాయం చిత్రం ఈ సినిమాను సత్య చిత్ర కంబైన్స్ పతాకంపై సత్యనారాయణ సూర్యనారాయణలు నిర్మించిన ఈ సినిమాకు బాపు దర్శకత్వం వహించగా కెవి మహదేవన్ మహాదేవన్ సంగీతానందించారు చిత్రంలో భానుచందర్ మాధవి ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా తమిళంలో నీతి భోవన్ మయక్కం సినిమాగా వచ్చినది ఈ చరిత్ర ఏసిరాతో మూవీ ఈ సినిమా నవతరం పిక్చర్స్ పతాకంపై గోగినేని ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు వేజళ్ల సత్యనారాయణ దశకత్వం వహించగా శివాజీ రాజా సంగీతాన్నందించారు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ జ్యోతి ప్రధాన పాత్రలలో నటించారు ఈనాడు తెలుగు సినిమా కృష్ణ నటించిన రెండు వందల చిత్రంగా పద్మాలయ పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ఈ చిత్రానికి జి హనుమంతరావు నిర్మాత కాగా పి సాంబశివరావు దర్శకత్వంలో జేవి రాఘవులు సంగీతం అందించారు సినిమాలో కృష్ణ రాధిక ప్రధాన పాత్రలలో నటించారు ఈ చిత్రం మలయాళంలో విజయవంతమైన ఈనాడు సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు శబరి ఆర్ట్ పిక్చర్స్ వారి ఈశ్వర కటాక్షం తెలుగు డబ్బింగ్ సినిమా సామ్రాజ్యలక్ష్మి నిర్మాణ సారథ్యంలో ఏపి నాగరాజన్ దశకత్వం వహించగా ఏ ఇరాజ్ కె వైద్యనాథన్ కలిసి సంగీతం అందించారు సినిమాలో లక్ష్మి శివకుమార్ ప్రధాన పాత్రలలో నటించారు ఏకలవ్య చలన చిత్రం ఈ మూవీని కామెదీ పిక్చర్స్ పతాకంపై ఎంఎస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ రెడ్డి దశకత్వం వహించగా కెవి మహదేవన్ సంగీతానందించారు మూవీలో కృష్ణ జయప్రద ప్రధాన పాత్రలలో నటించారు ఎంతఘాటు ప్రేమియో చిత్రం ఈ సినిమాను నవశక్తి పిక్చర్స్ పతాకంపై నిర్మించగా పి సాంబశివరావు దశకత్వంలో సత్యం సంగీతం అందించారు సినిమాలో కమల్ హసన్ రాధిక ప్రధాన పాత్రలలో నటించారు ఏవండోయ్ శ్రీమతి గారు తెలుగు సినిమా భరత్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దశకత్వం వహించగా కృష్ణ చక్ర సంగీతాన్నందించారు సినిమాలో చంద్రమోహన్ రాధిక ప్రధాన పాత్రలలో నటించారు అనురాధ సినీ ఆర్ట్స్ వారి ఎవరు వీరు ఎవరు వీరు సినిమా ఈ సినిమాను ఎ నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు బివి ప్రసాద్ దర్శకత్వం వహించగా రమేష్ నాయుడు సంగీతం అందించారు సినిమాలో మురళీ మోహన్ జయసుధ మోహన్ బాబు అంబిక ప్రధాన పాత్రలలో నటించారు గోల్కొండ అబ్బులు చలనచిత్రం ఈ సినిమాను శ్రీవాణి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై కుమార్జీ నిర్మించగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో కెవి మహాదేవన్ సంగీతం అందించారు చిత్రంలో కృష్ణంరాజు జయప్రద ప్రధాన పాత్రలలో నటించారు గోపాలకృష్ణుడు మూవీ ఈ సినిమాను భీమవరపు బుచ్చిరెడ్డి జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రెడ్డి దశకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించగా చక్రవర్తి సంగీతం సమకూర్చారు సినిమాలో అక్కినేని జయసుధ రాధా ప్రధాన పాత్రలలో నటించారు గృహ చలన చిత్రం ఈ చిత్రాన్ని శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై విజయందర్ రెడ్డి నిర్మించగా బి భాస్కరరావు దశకత్వంలో సత్యం సంగీతం అందించారు చిత్రంలో మోహన్ బాబు జయసుధా ప్రధాన పాత్రలలో నటించారు హంతకులకు సవాల్ తెలుగు డబ్బింగ్ సినిమా ఈ మూవీని నారాయణ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మనోహరి నిర్మాణ సారథ్యంలో ముత్తురామన్ దర్శకత్వం వహించారు సినిమాలో రజనీకాంత్ రతి ప్రధాన పాత్రలలో నటించారు సుధా కంబైన్స్ వారి హెమబిందు తెలుగు డబ్బింగ్ సినిమా ఈ మూవీని విసి గణేశన్ నిర్మాణ సారథ్యంలో ప్రసాద్ దశకత్వం వహించగా ఇళయరాజా సంగీతానందించారు మూవీలో సుమన్ సుమలత ప్రధాన పాత్రలలో నటించారు